అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటుంటాం. అంటే ఇంటరాగేషన్ అంటేనే ప్రశ్నలు అనమాట. అంటే ప్రశ్నలు అడగడానికి ఏవైతే ప్రొనౌన్స్ ఉపయోగిస్తామో వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటుంటాము. అవి ఏంటండి? హూ, హూమ్, హూస్, విచ్, వాట్. ఈ వర్డ్స్ అన్ని మనం ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తుంటాం కాబట్టి వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటుంటాము. ఉదాహరణకు హూస్ ఈజ్ దిస్ బుక్ అన్నాం అనుకోండి, హూస్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనమాట. ఇంకా అలానే హూమ్ డిడ్ షీ మ్యారీ, హూమ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ ఈజ్ యువర్ ప్రిన్సిపల్, హూ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఈ హూ, హూమ్, హూస్ తర్వాత మనకు వర్బ్ కనిపిస్తుంది అనమాట. ఇలా వచ్చినట్టయితే వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటున్నాం. అలా కాకుండా వాటి తర్వాత ఒకవేళ నౌన్ కనుక వచ్చినట్టయితే మనం వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనము. వాటిని ఏమంటాం మరి? ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని అనడం జరుగుతుంది అనమాట. మరి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అనే వాటి గురించి అడ్జెక్టివ్స్ మాట్లాడుకునేటప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. కానీ ఒక ఉదాహరణ తీసుకొని చూద్దాం. హూస్ బుక్ ఈజ్ దిస్ అన్నాం అనుకోండి, ఇక్కడ హూస్ తర్వాత బుక్ అనే నౌన్ వచ్చింది. అందువల్ల ఇక్కడ హూస్ బుక్ ఈజ్ దిస్లో హూస్ అనేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. అలా కాకుండా హూస్ ఈజ్ దిస్ బుక్ అన్నాం అనుకోండి, ఇక్కడ హూస్ అనేది మనకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్గా ఉంది. ఎందుకంటే దాని తర్వాత మనకు వర్బ్ వచ్చింది కాబట్టి. సో స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ ఏరియాలో. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే, వాట్ సిటీ డూ యూ లైక్ ఇన్ ద వరల్డ్. సో వాట్ అనేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గా ఉంది ఈ సెంటెన్స్లో. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేవి ప్రశ్నించడానికి ఉపయోగపడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేది ప్రశ్నించడానికి ఉపయోగపడతాయి, కానీ మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్కు ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ డిఫరెన్స్ చూసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.